తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సూచించిన ఆశయాలను సిద్ధాంతాలను అనుసరించినప్పుడే ఆయనకు ఘనమైన నివాళిని అర్పించిన వారమవుతామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని బత్తినివారిపల్లి చాకలకొండ గొల్లవారిపల్లి గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోనల వెంకటేశ్వరరావు పెండ్యాల కొండలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసి అనంతకాలంలోనే అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేతగా అభివర్ణించారు. తెలుగుదేశం హయాంలో బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థిక రాజకీయ స్వాతంత్రాన్ని ఇచ్చిన గణుడు ఎన్టీఆర్ అని అన్నారు. మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పాలనా సౌకర్యవంతం చేశారు. ఆయన వేసిన ఫించన్ బీజము నేడు మహావృక్షంగా మారిందన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల వారికి అధిక సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పి చంచల్బాబు యాదవ్, పమిడి రవికుమార్ చౌదరి, రవీంద్రబాబు, చల్లా వెంకటేశ్వర్లు, గూడా నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పింజంపూరు మండలం కొల్లవారిపల్లిలో ఈ గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 100 మంది పైన యువకులు వచ్చి రక్తం ఇచ్చి రక్తదానం చేయడం కూడా చాలా మంచి శుభసూచకం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 83లో 9 నెలల మా కాలంలోనే ఆయన మా అధికారం చేపట్టి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఏ యొక్క వ్యక్తి కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర సృష్టించి ప్రజల్లో ఆయన చరిష్మాకు ఆయన అఖండ మెజార్టీతో 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాం. అంతకుముందు రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే బలహీన వర్గాలకు రాజకీయ రుచి వాస్తు చూపించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని తెలియజేసుకుంటున్నా. ఆయన హయాంలోనే అనేక మంది బలహీన వర్గాల వారు స్పీకర్లుగా, ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, అనేక టీటీడీ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఘనత ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకి తెలియజేసుకుంటున్నాం. అదే బాటలో వారి అల్లుడు ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీ అధినేత తారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నడుపుతూ 3 సార్లు అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం గెలిపించామని చెప్పి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంది తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని పింజంపూరు మండలం కొల్లవారిపల్లిలో ఈ గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 100 మంది పైన యువకులు వచ్చి రక్తం ఇచ్చి రక్తదానం చేయడం కూడా చాలా మంచి శుభసూచకం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 83లో 9 నెలల మా కాలంలోనే ఆయన మా అధికారం చేపట్టి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఏ యొక్క వ్యక్తి కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాంటిది నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర సృష్టించి ప్రజల్లో ఆయన చరిష్మాకు ఆయన అఖండ మెజార్టీతో 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాం. అంతకుముందు రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే బలహీన వర్గాలకు రాజకీయ రుచి వాస్తు చూపించినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని తెలియజేసుకుంటున్నా. ఆయన హయాంలోనే అనేక మంది బలహీన వర్గాల వారు స్పీకర్లుగా, ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, అనేక టీటీడీ చైర్మన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఘనత ఇచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకి తెలియజేసుకుంటున్నాం. అదే బాటలో వారి అల్లుడు ఈరోజు మనకు తెలుగుదేశం పార్టీ అధినేత తారా చంద్రబాబు నాయుడు గారు కూడా
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుసుపట్టి నడుతూ 3 సార్లు అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం గెలిపించామని చెప్పి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఈ రాష్ట్ర ప్రజానికం ఎదురు చూస్తుంది తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాం.